హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి వాల్ మేకోవర్ అనమాట, పార్ట్ టూ అంటే సెకండ్ వీడియో ఇది. సో ట్రయల్ చేస్తున్నాను అనమాట, ఏది బాగుంటే అది సెట్ చేసామని. సో ఫస్ట్ అయితే మ్యాట్ వేసేసుకున్నాను. మ్యాట్ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఉరిలి స్టాండ్ అనమాట. ఇది లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇది త్రీ పార్ట్స్లో వస్తుంది, అది మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ప్యూర్ బ్రాస్ అనమాట. సో త్రీ పార్ట్స్ ఉంటాయి, అవి మనం ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది చాలా హెవీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఇది ఇలా ఫిక్స్ చేసేసుకున్న తర్వాత సెంటర్లో పెట్టుకున్నాను అనమాట, మ్యాట్కి సెంటర్లో. ఇప్పుడు వచ్చేసి ఈ గణేష్ ఐడియాలో నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి ప్యూర్ బ్రాస్ అనమాట, అరౌండ్ 4 కేజీ ఉంటుంది ఇది. సో ఇలా ఉంటుంది, చాలా అందంగా ఉందన్నమాట ఈ ఐడియల్ వచ్చేసి. సో ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ద టేబుల్ పెట్టుకున్నాను. ఇది యాక్చువల్లీ వచ్చేసి ఉరిలి స్టాండ్, బట్ ఇది ఇలా యూస్ చేస్తున్నాను నేను, సో మ్యాచ్ అవుతుంది కదా అని. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ స్టాండ్ అనేవి పెట్టుకుంటున్నాను సైడ్స్లో. ఇవి వచ్చేసి పాట్ స్టాండ్స్ అనమాట, ఇవి నేను నూన్లో తీసుకున్నాను. 3 పీసెస్ వచ్చేసి అరౌండ్ 45 దిరహం ఎంతో పడ్డాయి నాకు. సో చాలా బాగున్నాయన్నమాట ఈ పాట్ స్టాండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ స్టాండ్స్ పైన ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అనమాట. అండ్ అలానే ఇంకొక పక్క వచ్చేసి మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నాను. సో ఇది విత్ స్టాండ్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఆ హైట్కి మ్యాచ్ అవ్వాలని. ఇది ఇలా కిందనే ఉంటాయన్నమాట, ఈ మనీ ప్లాంట్ కిందకే ఇలా ఉంటుంది. సో అలానే పక్కన కొంచెం వెల్తీగా అనిపిస్తుంటే కొన్ని చిన్న పాట్స్ అనేవి పెట్టుకున్నాను నేను, చిన్న మొక్కలు కొంచెం నిండుగా ఉంటుంది అని. సో ఇలా అయితే ప్లాంట్స్ అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సెంటర్లో కొంచెం స్పేస్ ఉంది అని అనిపిస్తే నేను ఇలా వాటర్ అనేది తీసుకొని, అంటే గ్లాస్ బౌల్లో వాటర్ తీసుకొని అందులో పూలు అనేవి అరేంజ్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో ఇలా, సో ఈ కలర్స్ చాలా బాగున్నాయి కదా, చాలా అట్రాక్ట్ అవుతున్నాయి. సో అలా గ్లాస్ బౌల్లో పూలు అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గణేశుడికి అడుగుతా నేను కొన్ని పూలు అనేవి పెడుతున్నాను. సో ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నేను యాక్చువల్లీ ఈ థింగ్స్ అన్నీ నేను ఈ వాల్కనే తెచ్చుకున్నానమాట. సో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. సో నేను మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వాల్ డోర్ అనమాట. సో ఇలా డోర్ తీస్తున్నాకనే మనకి ఇలా కనిపిస్తుంది వాల్. సో చాలా అందంగా ఉందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కళ్యాణి బ్లాగ్స్ ఇన్ దుబాయ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.